కాన్పైన వెంటనే గర్భం వస్తుందా? సాధారణంగా కాన్పైన వెంటనే గర్భం రాదు. ఎందుకంటే కాన్పైన తర్వాత తల్లిలో ప్రోలాక్టిన్ హార్మోన్ విడుదలవుతుంటుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ చాలా హై లెవెల్లో ఉంటుంది. ఉండేటికి ఏమవుతుందంటే అండం విడుదల కాకుండా చేస్తుంది అన్నమాట. ఎక్కువ ప్రోలాక్టిన్ చాలా ఎక్కువ లెవెల్లో ఉంటుంది అన్నమాట. దేనికోసం? ప్రోలాక్టిన్ హార్మోన్ పాలు తయారవడం కోసం అని, మదర్ మిల్క్ తయారవడం కోసం ప్రోలాక్టిన్ కావాలి. అంచేత ఆ టైంలో సాధారణం కాదు. అయినప్పటికీ కొంతమంది స్త్రీలలో కాన్పైన నెల రోజులకే అన్నం విడుదల అవుతుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ ఉంటుంది, అయినప్పటికీ అన్నం విడుదల అవుతుంది, లేదు 2 నెలలకి రావచ్చు. అంచేత కాన్పైన వాళ్ళు ఉండదు. కానీ మెజారిటీ పీపుల్లో మాత్రం కాన్పైన తర్వాత 6 నెలల వరకు గర్భం రాదు. ఆ 6 నెలలు కూడా లాక్టేషనల్ ఎమనోరియా అంటాం. అంటే ఆ తల్లి పాలిస్తుంటే ప్రోలాక్టిన్ హార్మోన్ ఉంది కనుక సరిగ్గా తక్కిన హార్మోన్స్ యాక్షన్ ఉండవు, అన్నం విడుదల ఉండదు. అంటే ఈ లాక్టేషనల్ ఎమనోరియా టైంలోని ఈ టాంట్లోని, అంటే ఎమనోరియా అంటే మెన్సెస్ లేకపోవడం అన్నమాట, ఆ టైంలో గర్భం వచ్చి కొంతమందికి ఒక 6 నెలలే కా చూస్తే 4 నెలల గర్భి ఉంటుంది, 3 నెలలు 4 నెలల గర్భి ఉండేది ఉంటుంది అన్నమాట. అక్కడ వేవిళ్ళు వస్తే, ఒకళ్ళు వేవిళ్ళు వస్తే వస్తుంది. అంచేత లాక్టేషనల్ ఎమనోరియాలో కూడా కడుపు చెమటలు ఉంటారు. కానీ సాధారణంగా 80% కేసుల్లో మాత్రం గర్భం రాదు. కానీ అంటే ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉన్న వల్ల. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.